వ్యాపారాలు ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉండాలి, కొత్త కొత్త వచ్చినప్పుడు దానికి అనుగుణంగా డెవలప్ చేసుకుంటూ ఉండాలి. చేసుకోకపోతే అవి కాస్త సంక్షోభంలో పడిపోతాయి. ఇప్పుడు బ్రిటన్ అది గుర్తించింది. తాజాగా రాబోయే కాలంలో కాబోయేటువంటిదంతా కూడా ఎలక్ట్రిక్ వాహనాల వైపుకే ప్రజలందరూ మొగ్గు చూపక తప్పదు. పెట్రోల్ డీజిల్ రేట్లు పెరగడమే కాదు, రాబోయేటువంటి రోజుల్లో కూడా అరబ్ కంట్రీస్ తమకు కావాల్సినప్పుడల్లా రేట్లు పెంచేస్తా, ప్రజల మీద భారాలు మోపుతూ ఉంటే దానివల్ల సఫర్ అవుతున్నటువంటి సందర్భంలో, కొనుగోలు సందర్భంలో రేట్లు తగ్గించగలిగితే కనుక ప్రజలందరూ ఎఫర్ట్ చేయగలుగుతారు, తద్వారా ఎలక్ట్రిక్ వాహనాల వైపు జనం వెళ్తే కనుక ప్రపంచమంతా మారిపోతుందన్నటువంటి భారత్ సూచనల మేరకు వివిధ దేశాలు అదే రూటు పడుతున్నాయి. ఇప్పుడు తాజాగా ఎలక్ట్రిక్ వాహనాలు భారత్లోనే తయారు చేయడానికి బ్రిటన్ ముందుకొచ్చింది. ఎందుకంటే ప్రపంచంలోనే అతిపెద్దదైనటువంటి మార్కెట్ భారత్, 140 కోట్ల జనాభా కలిగినటువంటి భారత్లో కనుక తమదైనటువంటి వాహనాలని తక్కువ ధరకు అందించగలిగితే కనుక పెద్ద ఎత్తున ప్రాఫిట్స్ వస్తాయి. అందుకోసమనే భారత్లో ఎలక్ట్రిక్ కార్ల తయారీకి 210 మిలియన్ పౌండ్ల పెట్టుబడులు, 210 మిలియన్ పౌండ్ల పెట్టుబడులు పెట్టడానికి బ్రిటన్ ముందుకు రావడం అన్నటువంటిది సంచలనం సృష్టిస్తోంది.